హాయ్ అండి, అందరు బాగుంటారా? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మేము జూ పార్క్కి వెళ్ళాలనుకుంటున్నామండి. హైదరాబాద్లో జూ పార్క్, ఆ పార్కుకి వెళ్ళటం కోసమని నేను పొద్దున పూట టిఫిన్ దోశలు అయితే వేసాను. దోశలు తినేసి జూ పార్క్కి అయితే వెళ్తాం. ఆ వీడియో మొత్తం పెడతాము, చూసి ఎంజాయ్ చేయండి. సరేనా? రండి. దోశపిండి అండి, మినపప్పు, బియ్యము, మెంతులు అన్నీ నానబెట్టి రాత్రే పిండేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దోశలు వేసుకొని తినేయాలి. పల్లీలు పచ్చడండి, వేరుజనపప్పు, శనగపప్పు వేసి పచ్చడి చేసి తాలింపు పెట్టాను. కారప్పొడి అండి, లైట్గా కారప్పొడి అయితే చల్లాను. ఆయిల్ కాస్త పోసుకొని దోశ అయితే కాస్త కాలనిద్దాం. అట్లా పెనం తెచ్చుకోవాలండి. పెనం అయితే బాగలేదు. దోశలు అయితే వేసుకున్నానండి, అందరికి వేసానండి. ఇంట్లో వాళ్ళకి, నేను ఒక్కదాన్ని మిగిలాను. వీడియో మరీ లాంగ్ అయిద్దని చిన్న వీడియోనే తీసాము. చట్నీ వేసుకొని ఇంకా దోశలు అయితే తినేస్తాను. తినేసి చిన్నగా బయలుదేరి పిల్లలకి పాములు, ఏనుగులు, పులులు ఏమేమి ఉన్నాయో మొత్తం కూడా చూపించి తీసుకొస్తాం. దోశలు అయితే సూపర్గా ఉండేయండి, మెత్తగా ఉండే. చట్నీ కూడా బాగుంది. హడావుడిగా వెళ్ళాల్సి వచ్చింది, అందుకని గబగబా తింటున్నాను. వీడియో మొత్తం చూడండి. మా అత్తగారు అండి, మా అత్తగారింటికి వచ్చాం. మా అత్తగారింటికి వస్తే టూర్ కోసం జూ పార్క్ పిలుచుకొచ్చారు. జూ పార్క్ చూద్దామని చెప్పి అందరం వచ్చి, అది బ్లాగ్స్ లో చూడండి. జూ పార్క్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాం. ఎక్కడే ప్లేస్ లో ఏ జంతువులు ఉంటాయో చూపిస్తాం. చూసారండి, ఇక్కడ టికెట్లు తీసుకొని ఎంట్రీ లోపలికి రావడానికి. ఇక్కడ పోలీసులు ఉంటారు, వాళ్ళకి టికెట్లు చూపించాలి. జూ పార్క్ అండి ఇది, హైదరాబాద్ లో. ఫస్ట్ ఎంట్రన్స్ లో లోపల జూ పార్క్ లో ఇది పార్కులో తిప్పే యాన అండి. ఇది టికెట్ తీసుకుంటానికి వెళ్తున్నారు. ఇక్కడ జూ పార్కులో తిప్పే బండికి టికెట్ తీసుకోవాలండి. ఇక్కడ ఇది వచ్చేసి తాబేళ్ల గృహ అండి. చూసారా, ఇది తాబేళ్ల ఆకారంలో ఉంది గృహ. లోపలికి వెళ్ళడానికి కానీ ఇది ఎందుకో కానీ ఇది క్లోజ్ చేసేసారండి, లోపలికి వెళ్ళడానికి లేకుండా. ఇది ఒకటి అడ్డం పెట్టారు. లోపల గృహ. చూసారా, ఇది వచ్చి గబ్బిళాలు, నక్క, పక్షులు ఉన్న గృహ అండి ఇది. అని లోపలికి వెళ్దాం అంటే టికెట్లు కొద్దిగా లేట్ ఉందన్నారు. వీళ్ళంతా ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారండి, కానీ ఆ సంగతి నాకు తెలియక నేను ఇక్కడ టికెట్లు తీసుకుని వెళ్దామని వచ్చాను. ఇది ఎంట్రీ. స్నేక్స్ గృహాలోకి వెళ్తున్నామండి. టికెట్ వచ్చేసి 20 రూపాయలు స్నేక్స్ చూస్తానికి. సాపు చూసారా, ఇది వచ్చేసి ఉడుమండి. ఎన్ని ఉడుములే లోపల. ఇది వచ్చేసి స్నాక్స్. చూసారా కొండశీలువ. సొప్పేసుకొని కూర్చో పొడుగు. చూసారా చాలా పొడుగండి ఇది. ఏడో కొండశీలువ, ఇక్కడ ఒక కొండశీలువ. చదువుకొని చూడండి అదిగా అదిగా కదులుతుంది. ఏడో కొండశీలువ. చెట్టు మీద ఉంది పాము, చెట్టు వేసుకొని కొనుక్కొని ఉంటుంది. చూసారా చెట్టు మీద సొట్టేసుకొని పడుకుని ఉంది. పసికట్ల పాము అంటామండి మనం, పచ్చగా ఉండిద్ది అది. ఈ పాము అండి, ఇది ఫోటో, ఇది రియల్. చూసారా పాము ఎంత బాగుంది, రాసు పాము అండి అది. ఇదిగో చూసారా గాబులో ఒకటి ఉంది, అది వచ్చేసి త్రాసు పాములు అండి. లోపల గాబులో దాంట్లో ఒకటి, దీంట్లో రెండో మూడో ఉన్నాయండి. దీంట్లో ఒకటి కొనుక్కుంది, ఒకటైతే లోపల తిరుగుతుందండి అది. చెట్టు మీద ఒకటి ఉంది. అన్ని త్రాసు పాములు అయ్యి. చూడండి ఒక పాము దిగుతుంది. త్రాసు పాము అండి అది. ఇది వచ్చేసి బోర్డు అండి. అది రియల్. కూరలు తీస్తాం. నల్ల త్రాచు అండి ఇది, సొట్టేసుకొని పక్కన కొనుక్కుంది. కదులుతుంది చూడండి, నల్ల త్రాచు. ఏడో పాము ఉందని చూడండి, గాబులో ఉంది. గాబు బయట సగం ఉంది, లోపల సగం ఉంది. ఇదంతా హైదరాబాద్ జూ పార్క్ లో పాముల గుహ అండి ఇది. చూడండి జర్రిపోతంట, జర్రిపోతూ చూడండి ఎంత అవుతుందో, ఎంత పొడుగుందో. చెట్టు మీద ఒకటి ఉంది, కింద ఒకటి తిరుగుతుంది. కోరలు తెస్తుంది బయటికి. ఈ వచ్చేసి తాబేళ్ళు. ఇవన్నీ తాబేళ్ళండి. ఇది వచ్చేసి తొండ, కోసర విల్లి అంటారు దీన్ని. ముసలి గృహ, ముసలి. ఇది చూసారా జిరాఫీ. बीस जगह था नहीं वो ఇది రెండో జిరాఫీ. అన్ని జింకలు ఆడుకుంటున్నాయి. ఆశ పిల్లకి అంటే ఎత్తుకొని చూపించరా. సింహం ఉండేది కొనుక్కొని ఉంది, చూస్తుంది మన కళ్ళి. ఇవన్నీ కొంగలండి. ఇవి ఒక రకం కొంగలు. సింహం గర్జిస్తుంది. పులీలండి, తీగలు అడ్డంగా ఉంటాయి, సరిగా కనబడతలేదు. రెండు పులీలు. రెండు పులిలు చిరుతా. ఇన్ని రౌండ్లు వేయాలని నేర్పిస్తారు వాటిని. ఇంకా అదా తిరిగింది 10 రౌండ్లు. చూసారా ఖడ్గమృగం.